తెలుగుదేశం పార్టీని రాబోయే ఎన్నికల్లో బలోపేతం చేసే విధంగా కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని విజయనగరం శాసనసభ్యురాలు మీసాల గీత అన్నారు. అశోక్ బంగ్లాలో తెలుగుదేశం పార్టీ విజయనగరం నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ మండల నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే గీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలో అనే పలు అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే గీత మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా వాటిని పట్టించుకోకుండా ఉండాలని అన్నారు. ప్రజల కోసం పనిచేసే పార్టీకి తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెదేప గెలుపుకు కృషి చేయాలన్నారు. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలన్నిటి తాలూకు అభిమానాన్ని కూడగట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఏదైనా సరే చెప్పింది చెప్పినట్టుగా చేయగలగడం కానీ, భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి దేశాభివృద్ధి గురించి ఆలోచించగలిగేటటువంటి పెద్ద నాయకుడు, ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా విశ్వసిస్తున్న తరుణంలో మళ్ళీ అందరూ కూడా ఓటేయాలనన్నా, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనన్నా, తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం మళ్ళీ ఈ నాలుగున్నరేళ్ళలో ఏదైతే సేవా కార్యక్రమాలు పార్టీ ప్రభుత్వం చెప్పినవన్నీ కూడా చేసుకుని వెళ్తున్నారనన్నా, అవి మళ్ళీ అమలు అవ్వాలనంటే మనం అందరం కూడా ఓటర్ లిస్టు మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓట్ల చేర్పుల విషయంలోని దృష్టి పెట్టాలి. వాటన్నిటిని కూడా ఇప్పుడు ఏదైతే మనం సేవామిత్రులు అనుకుంటూ ఉన్నామో, బూత్ కన్వీనర్లు అనుకుంటూ ఉన్నామో, సేవామిత్రులకు సంబంధించి ప్రతి 100 మందికి కూడా ఈ ఓటు ఎవరిది, ఈ ఓటు ఎవరిది, ఇది న్యూట్రల్ వాళ్ళదా, వీళ్ళు ఏ రకంగా చేశారు. ఈరోజు ఏదైతే మనకి అక్కడ బూతుల్లో వచ్చేటటువంటి మెజారిటీలు ఉంటాయో వాటిని బట్టే రేపు ప్రొద్దుట అవతల ప్రతిపక్షం వాళ్ళు మన దగ్గర నిలబడాలని అంటే కూడా జడిసి బయటికి పారిపోయే పరిస్థితులు తీసుకురావాల్సిన బాధ్యత అయితే మాత్రం మనలో ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఎందుకంటే మీ ఏ ఒక్కరికో సంబంధించింది కాదు, ఇక్కడ ఎవరిది గురించి తీసుకొచ్చినా ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబం, తెలుగుదేశం పార్టీ లేకపోతే అధికార పార్టీ, ఇవన్నీ మనందరినీ కలిపి తీసుకుని వచ్చి చెప్తున్నారు. ఇవి ఏ ఒక్కరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన విషయాలు కాదు కాబట్టి చెప్తున్నాము. వాళ్ళ కుయుక్తులు ఆ విధంగా ఉంటాయి కాబట్టి వాటిని తిప్పికొట్టాల్సింది ఒక విషయం. అయితే నెక్స్ట్